ఇయాల మిమ్మల్ని చూసినాక నాకు ధైర్యం వచ్చింది నమ్మిన పార్టీని కన్న తల్లి లాంటి పార్టీని కష్టాలలో తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాల మీద మోసిన కార్యకర్తల్ని మోసం చేసినోడు ఎంత పెద్దోడైనా దండకేసి కొడతామని చెప్పి ఈ ప్రాంత కార్యకర్తలు నిరూపించిండ్రు ఈ ప్రాంత ప్రజలు నిరూపించిండ్రు ఇయాల ఈ ప్రాంతంలో పోటీ పడుతున్నోళ్ళు పోటీ పడుటోళ్లకు మద్దతు ఇచ్చుటోళ్ల గురించి నేను చెప్పాల్సిన పని లేదు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గురించి పల్లా రాజేశ్వర రెడ్డి చెప్పిండు యాదగిరి రెడ్డి బిడ్డ చెప్పింది భూములు కబ్జా పెట్టిండు ప్లాట్లు ఆక్రమించుకున్నాడు పేదోళ్ళని చెరబట్టిండు నా కన్న తండ్రి అయినా సరే కాటికి పంపాల్సిందే రాజకీయంగా అని అదే విధంగా ఎత్తు పనిలోడు ఎప్పుడు చూసినా నవ్వినట్టే ఉంటాడంట పెద్దోళ్ళు ఇంకో మాట కూడా చెప్పిండ్రు ఇగులు పనిలోడు ఇంటికి చేటు కొమ్ముల బర్ర దొడ్డికి చేటని ఇవాళ పల్లికలు ఇచ్చే పల్లా రాజేశ్వర రెడ్డిని మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ నియమించాడు పల్లా రాజేశ్వర రెడ్డి గురించి నేను చెప్పాల్సిన పని లేదు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అర్థనగ్న ప్రదర్శన చేసి పసుపు కుంకుమల కింద సొంత సోదరికి ఇచ్చిన ఆస్తులను కబ్జా పెట్టిండు ఇంతకంటే పాపాత్ముడు లేడు పాపాల భైరవుడు లేడు కాలకేయుడు లేడు ఇట్లాంటి జనగామ పొలిమేరులలో కాలు పెట్టొద్దు అని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పల్లా రాజేశ్వర రెడ్డి గురించి ఈ ప్రాంత ప్రజలకు చెప్పాడు ఆయన భాగవతం ఈయనకు తెలుసు ఈయన భాగవతం ఆయనకు తెలుసు వీళ్ళిద్దరు భాగవతం గడిలో ఉన్న దొరకు తెలుసు కానీ దొర బలైన తొక్కటే వీడికి వచ్చినప్పుడు చెప్పిండు వాడో వీడో గెలిస్తే నాకు కుదరదు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గెలిస్తే ప్రజల సేవకుడుగా ఉంటాడు ప్రజా సమస్యల మీద కొట్లాడతాడు పల్లా రాజేశ్వర రెడ్డి గెలిస్తే నా పక్కల్లో ఉంటాడు నా సారాలో సోడపోస్తాడు నా కుర్చీ కాడ కాళ్ళ కింద కూసుంటాడు నాకు కట్టు బానిస ఎమ్మెల్యే కావాలి తప్ప ప్రజా సమస్యల మీద మాట్లాడేటోడు ప్రభుత్వంలో మీ మహిళా డిగ్రీ కాలేజ్ తెచ్చేటోడు మీ ప్రాంతానికి పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చేటోడు చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా చేస్తాడు నాకు వద్దు అందుకే పల్లా రాజేశ్వర రెడ్డి ముద్దు అని కేసీఆర్ అన్నాడు నేను అడుగుతున్న మిత్రులారా ఈ ప్రాంత ధూళికి గాలికి ఈ ప్రాంతం మట్టికి ఒక పౌరుషం ఉన్నది ఈ ప్రాంతం దేశానికి ఆదర్శం ఈ గడ్డ మీద పుట్టిన చాకలైలమ్మ తొట్టి కుమరయ్య సర్దార్ సర్వాయి పాపన్న గౌడు దొరల రాజ్యానికి నిటారుగా నిలబడి పోరాటం చేసి ప్రజల రాజ్యం ప్రజల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని ప్రజల తరఫున కొట్లాడిన వీరులు ఇక్కడ పుట్టిండ్రు మీ రక్తంలోనే పౌరుషం ఉన్నది నేను ఇవాళ అడుగుతున్నా మళ్ళీ దొరల రాజ్యం మధ్యన ప్రజల రాజ్యం మధ్యన జరుగుతున్న ఈ పోరాటంలో ప్రజల పక్షాన నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ పక్కన ఉంటారా దొరల రాజ్యంలో గడీల పాలన మళ్ళీ మనకు కావాలనా ఇవాళ ఎన్నికలలో కేసీఆర్ ధైర్యం ఒక్కటే నా దగ్గర సొమ్ము ఉంది నా దగ్గర సోడా ఉంది నా దగ్గర సారా ఉంది నేను ప్రజల్ని మత్తులో ముంచుతా మాయ మాటలు చెప్తా నేను మళ్ళీ అధికారంలోకి వస్తా అని అంటున్నాడు నేను అడుగుతున్నా పోరాటానికి ప్రతీకలైన పౌరుషానికి మారు పేరైన తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపి మీ జిల్లాను కూడా మీ పోరాటాలతో సాధించుకున్న జనగామ బిడ్డలారా పోరాటాల వైపు ఉంటారా ఇవాళ మనుషులను మత్తులో ముంచి తెలంగాణను ఆక్రమించుకున్న ఆధిపత్యం వైపు ఉంటారా మీరు ఆలోచన చెయ్యండి ఇవాళ ఈ ప్రాంతం ఇవాళ ఈ వరంగల్ జిల్లా ఈ ప్రాంతం నుంచి పుట్టి పెరిగిన కాలోజీ కావచ్చు
ప్రొఫెసర్ జయశంకర్ సార్ కావచ్చు, కోదండరామ్ సార్ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, విద్యార్థి అమరవీరులను ఆదర్శంగా తీసుకొని కొట్లాడతారా? దొరల గడీల ముందర బానిసలుగా ఉన్న పల్లా రాజేశ్వర రెడ్డి లాంటి వాళ్ళను ఇవాళ మీరు ప్రోత్సహిస్తారా అని నేను అడుగుతున్నా. ఆయన తెలంగాణ ఉద్యమంలో 2004లో కొమ్మరు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా, 2008లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యే పదవిని వదులుకున్న తొలి తెలంగాణ ఉద్యమకారుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కావాలనా? 2014 వరకు సమైక్య రాష్ట్రం కోసం, సమైక్య పాలన కోసం ఉమ్మడి పాలకుల చేతుల్లో కీలుబొమ్మగా ఉన్న పల్లా రాజేశ్వర రెడ్డి రావాలనా? మీరు ఇవాళ నిర్ణయించుకోండి అని చెప్పి మీకు అందరికీ నేను చెప్పదలుచుకున్న మిత్రులారా. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం, దేశం నలుమూలల ఇక్కడ ప్రజలు ఇవ్వబోయే తీర్పు, ఇక్కడ ప్రజల దిక్కు, దేశమంతా ఈ తెలంగాణ ప్రాంతం వైపు చూస్తున్నది. ఇవాళ ఈ తెలంగాణ ప్రజలు ఇవ్వబోయే తీర్పు దేశ రాజకీయాలలో పెను తుఫాను సృష్టించబోతుంది, సునామీ రాబోతుంది. నిన్న కర్ణాటక, మొన్న హిమాచల్ ప్రదేశ్, నేడు తెలంగాణ, రేపు ఎర్రకోట మీద మువ్వన్నెల జెండా ఎగిరేసే తీర్పు ఇవాళ తెలంగాణ బిడ్డలు ఇవ్వబోతున్నారు. అలాంటి సందర్భంలో ఒకవైపు కాంగ్రెస్, సిపిఐ, తెలంగాణ జనసమితి ఒక ఎన్నికల కూటమి కడితే, ఇంకొక వైపు బిఆర్ఎస్, బిజెపి, ఎంఐఎం వీళ్ళందరూ కలిసి వీళ్ళకు తోడుగా జేడిఎస్ కుమారస్వామి దుష్ట చతుష్టయం ఇవాళ కాంగ్రెస్ ను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారు, ఒకరిని ఒకరు బలపరుచుకుంటున్నారు, ఒకరిని ఒకరు అల్లాయి బల్లాయి చేసుకుంటున్నారు. ఈ కుట్రల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత జనగామ ప్రజల మీద ఉన్నది, తెలంగాణ బిడ్డల మీద ఉన్నది. ఇవాళ ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు, ఈ ఎన్నికలు సంక్షేమం కోసం జరుగుతున్న ఎన్నికలు కాదు, ఈ ఎన్నికలు తెలంగాణ పౌరుషానికి, దోపిడీ దొంగలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలతోని ఈ తెలంగాణ ప్రజల యొక్క 60 సంవత్సరాల ఆకాంక్ష, రాబోయే 100 ఏండ్లకు భవిష్యత్తు ప్రణాళికను నిర్ణయించే ఎన్నికలు. 10 ఏండ్లలో ఒక దశాబ్దంలో శతాబ్దానికి జరగాల్సినంత నష్టం తెలంగాణకు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిండు. ఈ దశాబ్దంలో ఒక శతాబ్దానికి సరిపోయే, కేసీఆర్ 10 తరాలకు సరిపోయే 100,000,000,000,000 రూపాయల సొమ్ము దోపిడీ చేసిండు. హైదరాబాద్ నగరం చుట్టూత 10,000 ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు మిత్రులారా. ఇవాళ అందుకే కేసీఆర్ మన్న ప్రవల్లిక, మీ వరంగల్ ఆడబిడ్డ, రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేకపోయింది, 12వ తరగతి ప్రశ్న పత్రాలు దిద్దలేకపోయింది, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 2,00,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి అవసరమైన ఇచ్చిన నోటిఫికేషన్ల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలాక హరాజు పాట పాడి అమ్ముతుంటే 30,00,000 మంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, గ్రామ గ్రామాన తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళు సంపాదించిన సొమ్ము, ఉపాధి హామీ కూలీ పైసలు రూపాయి రూపాయి జమ చేసి వాళ్ళ బిడ్డల్ని హైదరాబాద్ కు పంపిస్తే, అశోక్ నగర్ చౌరస్తల, దిల్సుఖ్ నగర్ చౌరస్తల, అమీర్పేట్ చౌరస్తల, కుక్కపల్లి చౌరస్తలలో కోచింగ్ సెంటర్లలో సంవత్సరాల కొద్ది కాలం గడిపి పూర్తి పరీక్షలు రాస్తే సావుకపురు సల్లగా చెప్పినట్టు సన్నాసి ఆ పరీక్షల్ని రద్దు చేసిన అని చెప్పిండు సోదరులారా. నేను అడుగుతున్నా కేసీఆర్, నీ కొడుకు ధనదాహానికి ఏమి దొరకలేదా?
మింగింది సరిపోలేదా, భూములు మింగుతున్నాయి, ఇసుక మింగుతున్నాయి, కాంట్రాక్ట్లు మింగుతున్నాయి, కమిషన్లు మింగుతున్నాయి, గజ్వేల్లో భూములు ఆక్రమించుకుంటుంది, జన్వాడల భూములు ఆక్రమించుకుంటుంది, ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకుంటుంది, హైదరాబాద్ కోకపేటలు భూములు అమ్ముకుంటుంది. ఇది కూడా సరిపోక ప్రశ్నపత్రాలు అమ్ముకోవడంతో నీ కొడుకు ధనదాహానికి 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల జీవితాలు చెలగాట మాటుంటే బలి ఇస్తుంటే నీ కొడుకును చెట్టు కట్టేసి కొరడంతో కొట్టి జైల్లో పెట్టాల్సింది పోయి ప్రశ్న పత్రాలు లీక్ అయినాయని పరీక్షలు రద్దు చేస్తే, నువ్వు రద్దు చేసిన పరీక్షల వల్ల పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు. ప్రవల్లిక అనే ఆడబిడ్డ, ఒక యాదవుల ఆడబిడ్డ చచ్చిపోతే ప్రభుత్వం వైపు పలకరించలే, ఆ కుటుంబాన్ని పరామర్శించలే, ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయలే. ఆ ఆడబిడ్డ గురించి చిలువలు పలవలుగా మాట్లాడి ఆ అమ్మాయి మొత్తం జీవితాన్ని మచ్చవెచ్చే విధంగా ఈ ప్రభుత్వం పోలీసు అధికారులు ప్రకటన చేసిండ్రు, కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు.